వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. టీకా మహోద్యమం నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రధానమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నరసాపురం ప్రధాన సెంటర్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిష్పక్షపాతంగా అమలు చేయాలి. దళిత సేనా వ్యవస్థాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్. గవర్నర్ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ వెలితి. కారులో తరలిస్తున్న నిషేధిత గంజాయి పట్టివేత. ఇద్దరు డ్రైవర్లతో పాటు 3 లక్షలు విలువ చేసి 100 కేజీల గంజాయి. టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రవాడ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్. పెద్ద సంఖ్యలో చంద్రబాబు 2వ రోజు దీక్షకు బయలుదేరిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. ఇక వివరాలు చూస్తే, కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్. ఎగిసిపడుతున్న మంటలు. హనుమాన్ జంక్షన్ రోడ్ సూపర్ మార్కెట్ వద్ద చెత్తకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా పైప్ లైన్ లీకేజ్ అయ్యి తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మెగా గ్యాస్ పైప్ లైన్ వారికి సమాచారం అందించి గ్యాస్ రన్నింగ్ని ఆపి పోలీస్ మరియు ఫైర్ శాఖ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది. కడప జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రతుకు తెరువు కోసం పొలాల్లో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు మైదుగురు విజయవాడ రహదారి ప్రక్కన ఆటో కోసం వేచి ఉన్న వారిపై మృత్యు రూపంలో వచ్చిన జేజీపీ దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 3 మహిళలు అక్కడికక్కడ మృతి చెందగా మరో 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మైదుకూరు మండలం మైదుకూరు విజయవాడ ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. మైదుకూరు పురపాలక పరిధిలోని కేశలింగయ్యపాలెంలో విషాదం నింపింది. సమాచారంతో పోలీస్ రక్షక వాహన సిబ్బందితో పాటు సిఐ చలపతి, ఎస్ఐలు సత్యనారాయణ, రఫీల్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కరోనా మహమ్మారి కొరలు విరిచేందుకు భారత్ చేపట్టిన టీకా మహోద్యమం
నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో శతకోటి ప్రయాణాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. టీకా పంపిణీలో భారత్ నేడు 100 కోట్ల మైలురాయిని అధిగమించింది. చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ కీర్తి ఘటించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 100 కోట్ల మైలురాయిని దాటడం నిజంగా హర్షించదగ్గ విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాకుండా భారతదేశాన్ని కూడా ఒక కుదుపు కుదిపేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది చచ్చిపోతారు భారతదేశంలో అని చెప్పి ప్రపంచంలోని డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, ఇండివిజువల్ ఎక్స్పర్ట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఒకటి, కోట్లాది మంది చచ్చిపోతారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోద్ది అని రకరకాల ఊహాగానాలు చేశారు. వీటన్నిటిని దాటిగా ఎదుర్కొని ఈ రోజున 100 కోట్ల మార్క్ వ్యాక్సినేషన్ రీచ్ అవ్వడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇది ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఇది సాధించడం నిజంగా అందరికీ గర్వకారణం. మోదీ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్కరికి, హెల్త్ వర్కర్స్కి, డాక్టర్స్కి, స్పెషలిస్టులకి, అందరికీ, వైరాలజిస్టులకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా టీనర్సాపురం మండలంలో టీనర్సాపురం ప్రధాన సెంటర్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిష్పక్షపాతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దళిత సేన వ్యవస్థాపకులు రవి ప్రకాష్. మరి ఎస్సీ మరి కులానికి చెందినటువంటి దళితుడు మరి దత్తే శ్రీనివాసరావు యొక్క హత్య విషయంలో నిష్పక్షపాతంగా పోలీసు వారు విచారణ చేసి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని గుర్తించి అగ్ర కులాల వారు ఈ యొక్క హత్యకు సంబంధం కలిగి ఉన్నట్లయితే వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల ముండూరు గ్రామంలో హత్యకు గురైనటువంటి వేమడోలు వేరాగుల యొక్క దళిత కుటుంబంలో మరి ఆర్థిక సహాయము త్వరగా ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ యొక్క కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మంజూరు చేయడానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి, ఇదే విధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరి నమోదైన కేసులను సత్వరమే మరి విచారణ వేగవంతం చేయాలని, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా మరి కలెక్టర్ వారిని, ఎస్పీ వారిని మరి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాను. గవర్నర్ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో దాడి ఘటనలు. గవర్నర్ వద్దకు వెళ్లిన అచ్చెన్న, యనమల, వర్ల తదితరులు గవర్నర్కు ఫిర్యాదు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ వినతి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ తదితర పరిణామాల నేపథ్యంలో టీడీపీ ప్రతినిధుల బృందం ఈ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యవుల కేశవ్, వర్ల రామయ్య, రామనాయుడు విజయవాడలో రాజ్భవన్కి విచ్చేసి గవర్నర్తో భేటీ అయ్యారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయం పైన, తమ నేతలపైన దాడులు చేశారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. హోంమంత్రి సుచరిత టీడీపీపై కామెంట్స్ చేశారు. భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది. పట్టాభి మాట్లాడే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పాలేగాళ్ళు, దద్దమ్ములు అనడాన్ని ఆలోచించుకొని మాట్లాడాలని. జగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. గుజరాత్లో డ్రగ్స్ దొరికితే ఏపీని డ్రగ్స్ మాఫియాగా మార్చడాన్ని అనడం ఎంతవరకు కరెక్ట్ అని గంజాయి రవాణా అరికట్టడానికి సభ్య ఏర్పాటు చేశారు. నక్క ఆనందబాబును విచారించడానికి పోలీసులు వచ్చారు. ఆధారాలు ఇవ్వమని అడిగారు. నక్క ఆనందబాబును కేవలం సమాచారం మాత్రమే అడిగారు. ప్రభుత్వంపై సీఎం జగన్పై పదే పదే బురద చల్లుతున్నారు. టీడీపీ నాయకులు నీచమైన భాష మాట్లాడడం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు వెనుక నుండి నడుపుతున్నాడని బలంగా నమ్ముతున్నాం. డీజీపీ ఆఫీస్కి కోతవేటు దూరంలో దాడి చేశారంటున్నారు. మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించాలనే అనుమానం కలుగుతుంది. వ్యక్తిగతంగా దూషించడం, అవమానకరంగా మాట్లాడడం తగదని సుచరిత అన్నారు.
రోజు వారు మాట్లాడినటువంటి భాష చూసి ఈరోజు ఎవరైనా కానీ హృదయం చెలించిపోయే విధంగా మాట్లాడారు. పాలెగాళ్ళు దద్దమ్మలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువస్తున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మార్గదర్శకంగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు. గతంలో చూస్తే మనకు విద్యా వ్యవస్థలో ఎంతో ప్రోత్సాహాలను ఇస్తూ ఈరోజు అమ్మఒడి ఇవ్వడం కానివ్వండి, లేదు నాడు నేడు ద్వారా పాఠశాలలు మనకు ఆధునీకరించడం కానివ్వండి, అక్కడ మౌలిక వసతులు కల్పించడం కానివ్వండి, ఈరోజు వాళ్ళు తినేటువంటి ఆహారంలో గోరుముద్ద ఇవ్వడం కానివ్వండి, ఈరోజు పిల్లలకు విద్యా కానుక ఇవ్వడం ద్వారా ఇన్ని రకాలుగా మరి పాఠశాల విద్యలో మార్పులు తీసుకుని వస్తే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గర్భవతులు బాలింతలు చిన్నపిల్లల పౌష్టికాహార విషయంలో శ్రద్ధ తీసుకొని మరి గతంలో ఉన్న 500 కోట్ల రూపాయలని ఈరోజు 1800 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి పరిపాలన విషయంలో కానివ్వండి, మరి మనకు కోవిడ్ నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కోవిడ్ని మహమ్మారిని ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఈరోజు వ్యాక్సినేషన్ వేయించేటువంటి విషయంలో మరి భారతదేశంలో టాప్ 5 స్టేట్స్లో ఒకటిగా నిలిపినటువంటి పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఆర్బీకే సెంటర్స్ చూస్తే మరి దేశంలో అనేక మంది ఆర్బీకే సెంటర్స్ ఆలోచన విధానం ఏ విధంగా వచ్చింది, మహారాష్ట్రాల్లో కూడా ఇలాంటివి పెట్టుకోవాలని ఆలోచించేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు మహిళలకు ఆర్థికంగా మరి చేయూతని ఆసరా అందించినటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే మహిళా భద్రత మీద ఒక దిశ యాప్ ఇవ్వడమే కాకుండా ఒక చట్టాన్ని రూపొందించినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ తీసుకుని ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని చాతగాని వాడు దద్దమ్మ అని మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనుకొండ మండలం సత్తరూపేట సత్తమ్మ చెట్టు శివారు నాటుసారా అమ్ముతున్నట్లుగా ముందస్తు సమాచారంతో కాట్రేనుకొండ పోలీస్ సిబ్బందితో రైడ్ చేయగా తిరుకోటి అప్పారావు అనే వ్యక్తి 44 లీటర్ల నాటుసారా వదిలి పరారయ్యాడు. పోలీస్ సిబ్బంది నాటుసారా స్వాధీనం చేసుకుని ఈరోజు ముద్దాయి తిరుకోటి అప్పారావుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన కాట్రేనుకొండ పోలీస్ స్టేషన్కి తరలించారు. నా పేరు ఏం జాడితో నేను మూడో సర్క్యులర్ ఫోటోగా పనిచేస్తున్నాను. నిన్న సాయంత్రం సత్తమ్మ చెరువు చెట్టు గ్రామం దగ్గర సుమారు 5.5 గంటల సమయంలో ఒక వ్యక్తి 5 సారా అక్రమంగా సారా నాటు సారా తయారు చేసి పట్టుకెళ్తున్నా తెలిసి ఈ మా సిబ్బంది వెళ్ళినా పట్టుకోవడం జరిగింది. అతను మా సిబ్బంది రావడం చూసి అతను అక్కడ సారా వదిలిపెట్టేసి పారిపోయాడు. సారాను మోటార్ సైకిల్ వదిలిపెట్టి పారిపోయాడు. అతని పేరు తిరుపోటి అప్ప అన్నగా మా అప్పారావుగా మాకు తెలిసింది. అతన్ని సారా మొత్తం తీసుకుని సారా హ్యాండ్ ఓవర్ తీసుకుని సుమారు 44 లీటర్లు సారాను ఒక మోటార్ సైకిల్ అతను అంటే మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసాం. అతను కూడా కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేస్తాం. కారులో తరలిస్తున్న నిషేధిత గంజాయిని ఏటపాక మండలం ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పురుషోత్తపట్నం చెక్పోస్ట్ వద్ద ఏటపాక పోలీసులు గురువారం చేపట్టిన తనిఖీల్లో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, చింతూరు ఏఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సిఐఎం గజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ చిన్నబాబు తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టగా సీలేరు అటవీ ప్రాంతం నుండి మహారాష్ట్రకు గాంజాని తరలిస్తూ భద్రాచలం వైపు వస్తున్న MG 43 AL 1844 నెంబర్ గల కారును పురుషోత్తపట్నం చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఇద్దరు డ్రైవర్లతో పాటు సుమారు 3 లక్షలు విలువ చేసే 100 కేజీల నిషేధిత గంజాయిని 4 బ్యాగుల్లో 25 కేజీలు చెప్పున ఉన్నట్లు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా సదరు నిందితుల పేర్లు కల్పేష్ దత్తాత్రేయ చవన్, తుషార్ భరత్ కాంబ్లే అని మహారాష్ట్రకు చెందిన డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు. పూణేకు చెందిన కారు యజమాని సిద్దేశ్ షిండే చెప్పడంతోనే సీలేరు అటవీ ప్రాంతం నుండి మహారాష్ట్రకు మధ్యవర్తి అయిన సాంకేత్ ద్వారా నిషేధిత గంజాయిని తాము తరలిస్తున్నట్లు డ్రైవర్లు చెప్పడం గమనార్హం. దాంతో 100 కేజీల గంజాయిని, కారును, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి
నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఇద్దరు డ్రైవర్లను రాంపచోడవరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ చిన్నబాబు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. ఈ తనిఖీలో ఏటపాక ఎస్ఐ చిన్నబాబు, జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వివేక్ కృష్ణమోహన్, విఆర్ఓ జెట్టి రామకృష్ణ, విఆర్ఏ పండు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తుమ్మనాపల్లి గ్రామ టీఆర్ఎస్ యూత్ విభాగం ప్రెస్ మీట్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు, నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హుజూరాబాద్కు నువ్వు చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. హుజూరాబాద్ను పీవీ జిల్లాగా ఎందుకు చేయలేదు, మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు, నిరుద్యోగులకు నువ్వు చేసింది ఏమిటి, బీజేపీలో చేరడానికి గల కారణం నీ సొంత ఆస్తులను కాపాడుకోవడానిక అని ఎద్దవా చేశారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి రమేష్, చిరంజీవి, నాగరాజు, రాజు, శ్రీనివాస్, విజయ్, సుభాష్, రాజశేఖర్, రంజిత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం తుమ్మన్నపల్లి గ్రామం నుండి దళిత సామాజిక వర్గం నుంచి మిడిదొడ్డి రమేష్ మాట్లాడుతున్నా. అయితే ఈరోజు జరుగుతున్న ప్రచారం ఏంటిదంటే ఈటల రాజేందర్ గారికి ఎందుకండి ఓటేయాలి, ఈటల రాజేందర్ గారు ఏం చేసిండి హుజూరాబాద్ నియోజకవర్గానికి, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా మీరు చేసిన పని ఏంది, ఇక్కడ మీరు ఎందుకని ఇక్కడ ఓటును అడుగుతున్నారు, యువతను తప్పుదోవ పట్టేస్తున్నారు మీరు. మీకు నిజంగా మీరు నిజాయితీ గల వ్యక్తి అయితే మీరు ఎందుకు రాజీనామా చేశారు అనేది ముందు చెప్పి ఆ తర్వాత ఓటును అడగాలి. మీ రాజీనామాకు గల కారణమే తెలియదు ఇంతవరకు, మీరు ఒక స్పష్టమైన కారణమే చెప్పకపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలు ఏమైనా గుర్రలు అనుకుంటారా మీరు? మేము 5 సార్లు మీకు ఓటేస్తే మీరు అభివృద్ధి చేస్తారని మేము నమ్మకంతో మా స్థానిక బిడ్డవని మిమ్మల్ని గెలిపించినందుకు మీరు చేసింది ఏమిటి ఈ నియోజకవర్గానికి? నిరుద్యోగులు ఇప్పటికీ కూడా పొలం పనులకు పోతారు, డిగ్రీలు పీజీలు చేసిన విద్యార్థులు ఇదే పల్లెటూళ్ళలో బతుకుతారు, వాళ్ళ బతుకుతేరు ఇదేనా? వాళ్ళకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి, మీరు బీజేపీలోకి ఎందుకు చేరిరు? మీ ఆస్తుల కోసం కాదా, కేవలం మీ ఆస్తులు కాపాడుకోవడానికి తప్పితే మీరు హుజూరాబాద్ మీరు బీజేపీ పార్టీలోకి ఎందుకు పోయారు అనేది మీకు ఒక స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. మీరు తలుచుకుంటే 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదండి హుజూరాబాద్కు, పీవీ జిల్లా ఎందుకు కాలే ఇక్కడ? మీరు సమాధానం చెప్పే బయటికి పోవాలి. మీరు ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకొని మీ ఇష్టం ఉన్న పార్టీకి మారిపోతే మేమంతా ఎవరిమి? మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఒక నాయకుడు అనే వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల గుండెల్లో ఉండాలి, ప్రజల బాధలు తెలుసుకోవాలి, అలాంటి వ్యక్తే నాయకుడు అంటారు. అలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో డబల్ బెడ్రూమ్లు అనేవి మంజూరైనాయి, అందులో అందరూ నివాసం ఉంటారు ప్రజలు. మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్లు అనేవి ఎందుకు పూర్తి కాలేదు? మేమేం పాపం చేసినాం ఈటల రాజేందర్ గారు, మీకు దీనికి కూడా ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. మీరు మీరు పార్టీ నుంచి వీరుడు కాదు, మీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్మనే గుద్దిర్రు, టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిరు మీరు, ఖచ్చితమైన సమాధానం చెప్పి తీరాలి. ఈ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ విశ్వసించరని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రవడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో పెద్ద సంఖ్యలో చంద్రబాబు 36 గంటల రెండో రోజు దీక్షకు బయలుదేరిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులను భారీగా తరలివెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పాలకొండలో రెండవ రోజు జనాగ్రహ దీక్షలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ డీసీసీబీ చైర్మన్ విక్రాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పట్టాభి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అర్హత లేని వ్యక్తులుగా మనం భావించుకోవాలి. వారికి ఇంట్లో కూర్చొని పెట్టారు ప్రజలందరూ. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అటువంటి వ్యాఖ్యల్ని మనం ఇంకా మరింత బాధపడాలి. మనం ఈ కుటుంబంలో ముఖ్య బాధ్యతను పోషించాం. ఈ ప్రభుత్వంలో గెలిచి మరి రాజ్యాధికారంలో కూడా ప్రజా ప్రతినిధులుగా కూడా మనము ఎన్నికై గౌరవప్రదంగా ఉంటే మన నాయకుడికి అన్న మాటలకి మనం కూడా ప్రజా ప్రతినిధులుగా ప్రజల మధ్య గౌరవంగా మనం కూడా ఉండే స్థితిలో వారు ఎవరు కూడా విమర్శించిన. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెరల గోపాలరావు, సహకార సంఘాల ఫోరం జిల్లా అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాలలో విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం 1960 రూపాయలు, బి గ్రేడ్ రకం 1940 రూపాయలు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఇవాళ ఏర్పాటు చేసి ఓపెన్ అవుతున్నాయి. జిల్లాలో ఇది రెండోసారి రెండోలే మన కంట్రోల్ చేసిన తర్వాత మనమే చేస్తున్నాం. ఇది అంతటికి కారణం ఇవాళ ఈ వడ్లు మనం 5 ఏళ్ళు కొంటున్నారు గవర్నమెంటు. ఈసారి కొంటారు లేదో అని భయం ఉండే, కానీ ముఖ్యమంత్రి గారు సాహసం చేసి సెంట్రల్కి పోయి మాట్లాడి తెప్పించి మనందరికీ సహాయం చేసినారు. వారికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి అందరం.
ముందు ముందు కూడా మన వడ్లు ఇట్టే కొంటే మంచిదని కూడా ప్రార్థిస్తున్నాం. లేకపోతే మనం తట్టుకోలేము. ఇంకొకటి ఏంటంటే మనం కూడా కొద్దిగా ఆలోచించాలి. అందరం వరికి పోయే వరకు కష్టం ఉన్నది. ఇప్పుడు కూర్చుని తింటే 3 సంవత్సరాలు సరిపోయని వడ్లు బియ్యం ఉన్నాయి దేశంలో. అందుకొరకు వీలైనంత మటుకు కొద్దిగా పంటల మార్పిడికి ప్రయత్నం చేస్తే రైతులు బాగుపడతారు, ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు వస్తుంది. నమస్కారం. బ్రహ్మోత్సవం భాగంగా ఈరోజు దుదనపల్లి, వెనకేపల్లి, సైదాపూర్, జాహీర్పల్లి కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దానికి స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ గారు, ముఖ్య అతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ పెద్దలు గోపాలరావు గారు కూడా అన్ని కార్యక్రమాలకు హాజరైనరు. మరి ఈ కాలంలో కూడా రైతు మద్దతు ధర 1960A గ్రేడు, 1940B గ్రేడు ఉన్నది. మైచర్ కూడా 10% కూడా 10 నుంచి 17% ఉంచుకున్నప్పుడైతే వడ్లు తరుగుదల అనేది తక్కువ ఉంటుంది. రైతులు కూడా దానికి సహకరించాలి. మరియు సీరియల్ కూడా మెయింటైన్ చేయాలి. ప్రతి రైతు కూడా తీసుకొచ్చిన సెంటర్ ఇన్ఛార్జ్ దగ్గర సీరియల్ మెయింటైన్ చేసుకొని చేయవలసిన అవసరం బాధ్యత. రైతులు కూడా సెంటర్ ఇన్ఛార్జ్కి సహకరించుకొని సవ్యంగా అందరం ఓపికతోని ప్రతి గింజ కూడా కొంటాం మేము. దానిలో ఏ రైతు కూడా అధైర్యపడాల అవసరం లేదు. ఈసారి వడ్లు కొంటారా కొనరా అనే ఒక మీమాంసం ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెలంగాణ రైతాంగాన్ని వడ్లు కొనాలని సాధించుకొచ్చిన వ్యక్తి ఇది. మన సైదాపూర్ మండల రైతు పక్షాన్ని కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సెంటర్లు కూడా ఇప్పించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఒడిదల సతీష్ కుమార్ గారు కూడా ప్రత్యేక మండల రైతు పక్షాన, సహకార సంఘ పక్షాన, మన పాలకవర్గ పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు కూడా అందరూ కూడా సహకరించి కొనుగోలును దిగ్విజయం చేయాలి. పోయినసారి 2 లక్షల క్వింటాలు కొన్నాం. ఈసారి అంతకన్నా జిల్లాలో మళ్ళీ ప్రథమ స్థానం నిలిచినట్టు కూడా రైతులు సహకరించి ఇచ్చాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలో నిర్వహించిన నాటుసారా దాడుల్లో పెద్దపాలెం సమీపంలో ఆటోపై తరలిస్తున్న సుమారు 300 లీటర్లు నాటుసారాని ఆటోని రవాణా చేస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎల్ అంజయ్ సింగ్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు గ్రామ విఆర్ఓ విఆర్ఏ సమక్షంలో రూట్ వాచ్ నిర్వహించామని, ఒక ప్యాసింజర్ ఆటోలో 300 లీటర్ల సారాతో అడప వెంకటరమణ అక్రమ రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారించగా అతనితో పాటు నడకట్ల నూకరాజు వీరిద్దరూ కలిసి నాటుసారా తయారు చేసి చుట్టుప్రక్కల గ్రామాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, సారా వంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఏ అజయ్ సింగ్ తెలిపారు. పెట్టుపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది మరియు పెద్దపాలెం గ్రామ విఆర్ఓ గారు, తర్వాత వాళ్ళ విఆర్ఏ అసిస్టెంట్ గారు, అందరం కలిసి మాకున్న ఖచ్చితమైన సమాచారం మేరకు పెద్దపాలెం గ్రామంలో నిఘా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సారా తరలిపోతుంది కాకినాడకి అని చెప్పి మాకు ఉన్న సమాచారం మేరకు అక్కడ నిఘా ఏర్పాటు చేసుకొని రూట్ వాచ్ నిర్వహించామండి. రూట్ వాచ్ నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ సుమారు 5 గంటల ప్రాంతంలో AP 05 4082 89 అనే ఆటోలో సుమారు 300 లీటర్లు, అంటే ఒక్కొక్క ప్యాకెట్ 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న నాటుసారా ప్యాకెట్ 30 ప్యాకెట్లు ఉన్నాయి. అతన్ని అదుపులో తీసుకుని, అతని పేరు అడప వెంకటరమణ. గతంలో ఒక 6 నెలల క్రితం అతను 150 లీటర్లతో ఒక ఆటోతో పట్టుబడ్డాడు. ఇది సెకండ్ ఎఫెన్స్ అతనికి. ఇతను ప్లస్ ఇంకొతను అదే పెద్దపాలెం గ్రామం చెందినటువంటి నడికట్ల నోకరాజు అని చెప్పి అతను ఉన్నాడు. అతని మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి. అతను కూడా ముద్దాయి మాకు. అతను ఇతను కలిసి జాయింట్గా తయారు చేసి అక్కడ మెట్టజీలక గోకవరం ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో నాటుసారా తయారు చేసి ఈ పెద్దపాలెం గ్రామంలో నుండి మిగతా గ్రామాలకి సరఫరా చేస్తున్నారు. దాని మీద నిఘా పెట్టి మేము అదుపులో తీసుకున్నాము. ఆ నోకరాజుని కూడా 2-3 రోజుల్లో అతను కూడా అరెస్ట్ చేస్తాం. ఇలాగే మాకు ఎవరైనా సరే ఈ నాటుసారా అరికట్టే భాగంలో గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బంది ద్వారా కానీ, లేకపోతే ఎవరికైనా సరే మాకు డైరెక్ట్గా కానీ మాకు ఫిర్యాదు చేసినట్టే మేము ఖచ్చితంగా ఈ నాటుసారాన్ని అరికట్టే దాంట్లో మేము ముందుంటాం దానికి. కాబట్టి ప్రజలు మమ్మల్ని సహకరించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా, ఈ పత్రికా ముఖం ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ